అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా చేపల పంట కైరూ నగరంలో గోహ అనే ప్రసిద్ధ హాస్యగాడు ఒక ఆయన ఉండేవాడు ఆయనకు ఒకప్పుడు తోట పని మీద ఆసక్తి ఉండేది అందుచేత తన పెరడు యావత్తూ తవ్వి రకరకాల పూల మొక్కలు నాటి పాదులు పెట్టి ఎరువు వేసి శ్రద్ధగా పెంచసాగాడు తోట పనిలో గోహాకు కలిగిన ఆసక్తి గమనించి ఆయనకు మిత్రులు సలహాలిచ్చారు చేతనైన వారు సాయం చేశారు కొద్ది కాలంలోనే గోహ తన పెరడులో అందమైన పూలు పూయించసాగాడు ఒకనాడు ఒక సంపన్నుడు గోహాను చూడవచ్చేసరికి గోహ తోటలో కలుపు తీస్తూ కనిపించాడు ఇటీవల నువ్వు గొప్ప తోటమాలివి అయ్యావని విన్నాను కానీ నీ తోటలో కొత్త రకం మొక్కలేమీ ఉన్నట్లు లేదే అన్నాడు సంపన్నుడు దొరికిన విత్తనమల్లా వేసి చూస్తూనే ఉన్నాను కొత్త మొక్కలు లేకపోతే అది నా తప్పు కాదు అన్నాడు గోహ కొత్త విత్తనాలు కావాలంటే నేనే ఇస్తాను కానీ వాటిని మొలిపించటం నీ వల్ల కాదేమోనని నా అనుమానం అన్నాడు సంపన్నుడు అటువంటి భయమేమీ వద్దు నేను ఎలాంటి విత్తనాలనైనా మొలిపిస్తాను అన్నాడు గోహ అయితే రేపు ఉదయం మా నౌకరు చేత విత్తనాలు పంపుతాను వాటిని మా అల్లుడు బాగ్దాదు నుంచి ఇటీవలే పంపాడు నాకు తోట మీద ఆసక్తి లేక వాటిని అలాగే పొట్లం కట్టి పెట్టాను అన్నాడు సంపన్నుడు మర్నాడు ఉదయం సంపన్నుడి నౌకరు వచ్చి గోహాకు ఒక పొట్లం ఇచ్చి దీనిని మా యజమాని మీకిమ్మన్నాడు వీటిని ఎంతో జాగ్రత్తగా మొలకెత్తించమన్నారు అని చెప్పాడు గోహ పొట్లం విప్పి చూసి ఇవి ఏ బాపతు విత్తనాలో మీ యజమాని చెప్పాడా అని నౌకరిని అడిగాడు ఆయనకే తెలియదట మొక్కలు పెరిగాక ఆయన వచ్చి చూస్తానని చెప్పమన్నారు అని చెప్పి నౌకరు వెళ్ళిపోయాడు తోట పని చేసేవారు సాధారణంగా తమకు తెలియని విత్తనాలు కనిపించినప్పుడు ఒకటి నోట్లో వేసుకొని మునిపంట కొరికి రుచి చూస్తారు గోహా కూడా ఆపనే చేసి సంపన్నుడు చేసిన మోసం గుర్తించాడు అవి విత్తనాలు కావు ఎండబెట్టిన చేపగుడ్లు తనను వేళాకోళం చెయ్యటానికి సంపన్నుడు వాటిని నాటమని పంపించాడు దీనికి ఏదో విధంగా ప్రతిక్రియ చెయ్యాలని గోహా నిశ్చయించుకున్నాడు రెండు వారాలు గడిచింది గోహ బజారుకు వెళ్ళిన సమయంలో సంపన్నుడు ఎదురుపడి ఏం గోహ గులాబీలు కులాసాయేనా అన్నాడు మీ దయవల్ల ఈ ఏడు అవి ఆకు కనపడకుండా పూశాయి అన్నాడు గోహ అన్నట్లు నేను పంపిన విత్తనాలు నాటావా అన్నాడు సంపన్నుడు అప్పుడే నాటానే అన్నాడు గోహ సంపన్నుడు నవ్వు ఆపుకుంటూ బహుశా మొలకెత్తి ఉండవు వాటిని మొలకెత్తించటం మామూలు తోటమాలులకు సాధ్యమయ్యే పని కాదని మా అల్లుడు అన్నాడులే అన్నాడు ఆ పప్పులు మన దగ్గర ఉడకవు చెయ్యవలసినట్లు పాదు చేసి వెయ్యవలసిన ఎరువులు వేసి విత్తులు నాటి జాగ్రత్తగా కాపాడితే ఏ విత్తనాలైనా మొలుస్తాయి మీరు పంపిన విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకలెత్తుతున్నాయి వాటికి దిష్టి ఎండ తగలరాదు అందుచేత పిడతలు కప్పి ఉంచాను రేపు ఉదయం మా ఇంటికి దయచేయండి చూద్దురుగాని అన్నాడు గోహ సంపన్నుడు విరతెలా పోతూ అలాగే వస్తాను అని తన దారిన తాను వెళ్ళాడు గోహ చేపల దుకాణానికి వెళ్ళి ఒక పావుసేరు చిన్న చేపలు కొని ఇంటికి పట్టుకెళ్ళాడు ఆయన తన చిన్న కొడుకును పిలిచి ఒరే ఈ చేపలను మూతులు పైకి కనబడేటట్టుగా మన పెరడులో ఒక బారున సగం సగానికి పాతిపెట్టి వాటిపైన పిడతలు మూసిపెట్టు అన్నాడు కొడుకు అలాగే చేశాడు మర్నాటి ఉదయం సంపన్నుడు వచ్చాడు గోహ ఆయనను వెంట పెట్టుకొని పోయి పిడతలు చూపించి మొక్కలు వాటి కింద ఉన్నాయి అంటూ ఒక పిడత ఎత్తి చూపాడు నేలలో నుంచి మురుచుకు వస్తున్నట్లుగా చేప ఒకటి కనపడింది గోహ పిడతలన్నీ చూపినాక సంపన్నుడికి తల తిరిగినట్లయింది ఆశ్చర్యం అద్భుతం నిన్న కూడా నీ మాటలు నేను నమ్మలేదు ఇప్పుడైనా నా కళ్ళతో చూశాను కనుక నమ్ముతున్నాను కానీ లేకపోతే నమ్మను అన్నాడు ఈ విత్తనాలు మొలిపించటం ఏమీ కష్టం కాదు నాకే పది ఎకరాలుంటే పంట పండించేద్దును అన్నాడు గోహ ఆ పని నేనే చేస్తాను అంటూ సంపన్నుడు ఇంటికి వెళ్ళి తన నౌకర్లను పిలిచి ఒరే మీరు ఈ ఏడు మన పొలాలలో ఎండిన చేపగుడ్లు చల్లండి అన్నాడు వాళ్ళు అలాగే చేశారు ఈ సంగతి విన్న ఊరి వాళ్ళు సంపన్నుడు కనిపించినప్పుడల్లా చాటుగా నవ్వుకోసాగారు కొద్ది రోజుల్లోనే ఆయనకు జరిగిందేమిటో అర్థమైపోయింది గోహాను పరాభవం చెయ్యపోయినందుకు తనకు చిత్తుం బాగా జరిగిందని సంపన్నుడు తెలుసుకున్నాడు విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను